హార్న వెల్గా మెక్క వచ్చినాలు ప్రింట్ అయ్యమాస్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో రొటేషన్ డ్రాగ్ మీకు ఎలా చేయాలో నేను వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ దాకా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే ఈ వీడియోని అయితే ఏమాత్రం అర్థం కాదు. ఓకే అన్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఫస్ట్ వచ్చేసి రొటేషన్ డ్రాగ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి సెన్సిటివిటీ అయితే ఉండాలి. సెన్సిటివిటీ అయితే నేను చెప్తాను. ఒకసారి సెన్సిటివిటీ అయితే జనరల్ అయితే 100 పెట్టుకోండి. తర్వాత రెడ్ బోటో అన్నీ 100 అయితే పెట్టుకోండి. తర్వాత మనం కస్టమైజ్ చేసుకున్నట్లయితే ఈ ఫైర్ బటన్ వచ్చేసి 65-60లో అయితే పెట్టుకోండి. 65-60లో పెట్టుకుంటే మాకైతే రొటేషన్ డ్రాగ్ అయితే ఈజీ అంటే ఈజీగా పడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అయితే పెట్టి స్టార్ట్ అయితే చేయండి. ట్రైనింగ్ పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ గన్ ఉన్ని ఈ షార్ట్ రేంజ్ గన్లు అయితే తీసుకోండి. ఈ రొటేషన్ డ్రాగ్ అయితే మాకైతే షార్ట్ రేంజ్ గన్లో అయితే చాలా అంటే చాలా పనికిస్తుంది. అలాగే ఇలా నేను చేసినట్లు చేయండి. యూ షేప్లో అయితే డ్రాగ్ అయితే చేయండి. మీరు స్ట్రేట్ డ్రాగ్ చేయకండి. యూ షేప్లో డ్రాగ్ చేసిన వాళ్ళైతే హెడ్ షాట్ అయితే పడుతుంది ఈజీగా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా షార్ట్ రేంజ్కి వెళ్ళి డ్రాగ్ చేయంగా యూ షేప్లో అయితే డ్రాగ్ చేయండి. హెడ్ షాట్ అంటే సూపర్ అంటే సూపర్గా పనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మూమెంట్లు ఉండే ప్లేయర్ని ఎలా కొట్టాను. చూడండి యూ షేప్లో అయితే డ్రాగ్ అయితే చేసి నేను అయితే ఏం కిందికి పెట్టి హెడ్ షాట్ అయితే కొట్టాను. నెక్స్ట్ క్లిప్ చూసుకోండి. నెక్స్ట్ క్లిప్ కూడా అంతే. ఇది కూడా అంతే ఈజీగా. మీరు ఇంకోటి ఏంటిదంటే క్విక్ వెపన్స్ ఇచ్చైతే ఆన్లో పెట్టుకోండి. క్విక్ ఇది ఆన్లో పెట్టుకుంటే హెడ్ షాట్ అయితే ఈజీ అంటే ఈజీ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళు.